కారణాంకము అంటే ఇంగ్లీష్లో ఫ్యాక్టర్ అని అంటామండి. ఇప్పుడు కారణాంకం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించి మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకము అంటారు. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, దీనిని భాగించే ఇతర సంఖ్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీని యొక్క కారణాంకాలు అవుతాయి, ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 12 తీసుకున్నాం కదండి, దీనిని భాగించే సంఖ్యలు ఏమేమి ఉంటాయి అంటే 12 ఏ ఏ అక్కాలు వస్తుందో అవన్నీ కూడా 12 యొక్క కారణాంకాలు అవుతాయి. చూడండి, ఫస్ట్ ఒకటి అక్కం తీసుకున్నాం అనుకోండి, ఒక 12 12, అలాగే రెండు అక్కం తీసుకున్నాం అనుకోండి, 2 6లు 12, అలాగే 3 అక్కం తీసుకున్నాం అనుకోండి, 3 4లు 12, మళ్ళీ 4 అక్కం తీసుకుంటే 4 3లు 12, అలాగే 5 అక్కంలో 12 అనేది రాదు. సో 5 అనేది 12కి ఒక కారణాంకం అవ్వదు. తర్వాత 6 తీసుకున్నాం అనుకోండి, 6 2 12, తర్వాత 7 అక్కంలో రాదు, 8 అక్కంలో రాదు, 9లో రాదు, 10లో రాదు, 11లో రాదు. తర్వాత మళ్ళీ చూడండి, 12 1లో 12, అంటే 12ని భాగించే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇతర సంఖ్యలన్నీ కూడా 12 యొక్క కారణాంకాలు అవుతాయి అన్నమాట. ఇది కారణాంకము అంటే. ఇప్పుడు మళ్ళీ చూడండి, 18 యొక్క కారణాంకాలు మనం చూసుకున్నట్టయితే 18 ఏ అక్కల్లో వస్తుందండి? ఒక 18 18, 2 9లు 18, 3 6లు 18, 4 అక్కంలో రాదు, 5 అక్కంలో 18 అనేది రాదు. అలాగే మనం 6 చూసినట్టయితే 6 3లు 18, 9 2లు 18, 18 1లు 18. అంటే ఇక్కడ 18 యొక్క కారణాంకాలు ఏమేమి అవుతున్నాయి? 1 2 3 6 9 18, ఇవి 18 యొక్క కారణాంకాలు. అంటే ఇవన్నీ కూడా 18ని నిశ్శేషంగా భాగిస్తాయి అన్నమాట. సో ఏదైతే మనం సంఖ్యను తీసుకుంటామో దానిని భాగించే ఇతర సంఖ్యలన్నీ కూడా దీని యొక్క కారణాంకాలు అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్, 36 తీసుకున్నామండి. ఈ 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టర్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, దీనిని భాగించే ఇతర సంఖ్యలు. ఇప్పుడు చూడండి, 1 అక్కంలో 36 వస్తుంది, 1 36 36, 2 అక్కంలో 2 18లు, అలాగే 3లో 3 12 36, 4 9లు 36, 6 6లు 36, 7లో రాదు, 8లో రాదు, మళ్ళీ 9 4లు 36. నేను నెక్స్ట్ టైం వేయట్లేదండి, దీన్ని రివర్స్ చేస్తాం కదా. మనం ఇక్కడ 12 చూసాం అనుకోండి, 6 అక్కంలో 6, 2 12, 2 అక్కంలో 2 6లు 12, 3 4లు 12, 4 3లు 12. అలాగే ఇక్కడ కూడా చూస్తే మనకి 2 18లు, 18 2లు 36, 3 12 36, 12 3లు 36, 4 9లు 36, 9 4లు 36, 6 6లు 36. ఇంకా ఏ అక్కంలో కూడా 36 అనేది రాదు. అంటే ఇంకేవి కూడా 36ని నిశ్శేషంగా భాగించవు అన్నమాట. అంటే ఇప్పుడు 36ని నిశ్శేషంగా భాగించే సంఖ్యలు ఏమవుతాయండి? 1 2 3 4 6 9 12 18 36. ఇవన్నీ కూడా 36 యొక్క కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం 3 ఎగ్జాంపుల్స్ చూసాం కదండి, దీనిని బట్టి కారణాంకాల గురించి మనం ఏవే అంశాలు అనేవి చెప్పొచ్చు ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ 12 యొక్క కారణాంకాలు చూసాం, 18 యొక్క కారణాంకాలు చూసాం, 36 యొక్క కారణాంకాలు చూసాం. ఇప్పుడు ఈ ప్రతి దాంట్లో కూడా, ప్రతి కారణాంకాల్లో కూడా మనకి 1 అనేది కనిపిస్తుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. దీనిని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ప్రతి సంఖ్యకు 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. మనం తీసుకుని 3 ఎగ్జాంపుల్స్లో కూడా 1 అనేది ఈ సంఖ్యకి, ప్రతి సంఖ్యకి ఒక కారణాంకం అవుతుంది. అంటే ప్రతి సంఖ్యకు 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. అలాగే ఇంకేం చెప్పొచ్చు కారణాంకాల గురించి? మనం ప్రతి కారణాంకంలో కనుగొన్నప్పుడు ఏదైతే సంఖ్యను తీసుకున్నామో అది కూడా దానికి ఒక కారణాంకం అవుతుంది. ఇక్కడ 12 తీసుకున్నాం, 12కి 12 అనేది ఒక కారణాంకమైంది. అలాగే 18 తీసుకున్నాం, ఈ 18 అనేది 18కి ఒక కారణాంకమైంది. అలాగే 36 తీసుకున్నాం, 36 అనేది 36కి ఒక కారణాంకమైంది. అంటే రెండోది ఏం చెప్పొచ్చు కారణాంకాల గురించి? ప్రతి సంఖ్యను మనం తీసుకున్నప్పుడు దానికి అదే ఒక కారణాంకం అవుతుంది అని ఒక విషయం చెప్పొచ్చు. అదిగా కారణాంకాల గురించి మనం ఏం చెప్పొచ్చు? ప్రతి సంఖ్యను మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చిన కారణాంకాలు దానితో సమానమైన కారణాంకము, అలాగే దానికన్నా చిన్నవైన
అయిన కారణాంకాలు. ఇక్కడ 12 తీసుకున్నాం, ఇక్కడ వచ్చిన ఒక కారణాంకం 12కి సమానమైంది, అంటే 12కి 12 ఒక కారణాంకం, అలాగే మిగతావన్నీ కూడా 12 కంటే చిన్నవి. అలాగే 18 తీసుకున్నాం, 18కి 18 ఒక కారణాంకం, అంటే దీంతో సమానమైన కారణాంకం, అలాగే మిగతావన్నీ కూడా 18 కంటే చిన్నవి. 36 తీసుకున్నాం, 36కి 36 ఒక కారణాంకం, అంటే దానికి సమానం, అలాగే మిగతావన్నీ కూడా దానికన్నా చిన్నవి. వీటికన్నా మనం తీసుకున్న సంఖ్య కన్నా పెద్ద కారణాంకాలు అనేవి రావు. ఇవి మనం కారణాంకాల గురించి చెప్పుకోదగ్గ 3 విషయాలు. ఓకే, ఇవి కారణాంకం గురించి అండి. ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దామండి. ప్రైమ్ ఇప్పుడు చూడండి, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఇప్పుడు మనం 2 తీసుకున్నాం కదండి, ఈ 2కి మనం కారణాంకం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ 2 అనేది ఏ అక్కల్లో వస్తుంది? 1, 2, 2, 2, 1, 2. ఇంకెందులో అయినా 2 వస్తుందా? రాదు. అంటే 2 యొక్క కారణాంకాలు ఏమవుతున్నాయి మనకి? 1 మరియు 2 అవుతున్నాయి. ఈ 2 మాత్రమే 2 కారణాంకాలుగా కలిగి ఉంది. ఇక్కడ కూడా ప్రధాన సంఖ్య అంటే మనకి చెప్పేది ఏంటి అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా 2 తీసుకున్నాం కదండి, ఈ 2కి 1 అనేది ఒక కారణాంకం, 2 అనేది ఒక కారణాంకం, అంటే 1 మరియు దానికి అదే ఒక కారణాంకమైంది. సో 2 అనేది ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే ప్రధాన సంఖ్య అంటే 1 అనేది ఒక కారణాంకం అవ్వాలి, అలాగే మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో దానికి అదే ఒక కారణాంకం అవ్వాలి. ఇలా కలిగిన సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అని అంటాం. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలకి మొత్తంగా ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 2 కారణాంకాలు ఉంటాయి. మనం తీసుకున్న ప్రతి ప్రధాన సంఖ్యకి కూడా ముఖ్యంగా 2 కారణాంకాలు ఉంటాయి. ఈ 2 కారణాంకాలు కలిగిన ప్రతి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. మనం 3 తీసుకున్నాం, 3కి కూడా 1, 3, 3, 3, 1, 3, అంటే దీనికి ఏమేమి కారణాంకాలు వచ్చాయి? 1, అలాగే 3, అంటే దీనికి 1 మరియు దానికి అదే సంఖ్య కారణాంకాలుగా కలిగి ఉంది. సో 3 అనేది ఒక ప్రధాన సంఖ్య. ఈ 2, 3, 5, 7, 11, 13, 17 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. వీటన్నింటికి కూడా 1 మరియు దానికి అదే కారణాంకాలుగా కలిగి ఉన్న సంఖ్యలు. సో ప్రధాన సంఖ్య అంటే ఇదండి. ప్రధాన సంఖ్యలో మనకి ముఖ్యమైన విషయాలు ఏమేమిటి అంటే ఇక్కడ చూడండి, 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ప్రధాన సంఖ్యలు ఉంటాయి కదండి. ఇందులో ఏకైక సరి ప్రధాన సంఖ్య 2 అండి. సరి సంఖ్యలు అంటే మనకు తెలుసు, అంటే 2 చేత నిశేషంగా భాగించేవన్నీ కూడా సరి సంఖ్యలు. ఇక్కడ మనకి ఈ 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ఇంకేవి కూడా మనం ఎన్ని ప్రధాన సంఖ్యలు చూసినా కూడా మనకి సరి సంఖ్య అనేది కనిపించదు. 2 మాత్రమే ఏకైక సరి ప్రధాన సంఖ్య. అలాగే 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే మనకి 25 ఉంటాయండి. అవి ఏమేమిటి అంటే 2, 3, 5, 7, 11, 13, 14, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138,
సంఖ్యలు. నెక్స్ట్ సంయుక్త సంఖ్య అంటే ఏంటో చూద్దామండి. సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నంబర్స్ అని అంటామండి ఇంగ్లీష్లో. కాంపోజిట్ నంబర్స్ సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నంబర్స్. ఇప్పుడు చూసినట్టయితే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్న సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్గా మనం చూద్దామండి. మొదటిగా మనం ఒకటి తీసుకున్నాం. ఒకటికి ఎన్ని కారణాంకాలు ఉంటాయండి? ఒక్కొక్కటి ఒకటి. దీనికి ఏమైనా కారణాంకాలు ఉన్నాయా? ఒకటికి ఒకటి మాత్రమే కారణాంకమైంది. ఇప్పుడు మనం రెండు తీసుకున్నాం. రెండు తీసుకున్నాం అనుకోండి, ఒక్క రెండు రెండు, రెండు ఒకట్లు రెండు. రెండుకి ఏమేమి కారణాంకాలు వచ్చాయి? ఒకటి మరియు రెండు. ఈ రెండు రెండు యొక్క కారణాంకాలు. మూడు తీసుకున్నాం అనుకోండి, ఒక్క మూడు మూడు, మూడు ఒకట్లు మూడు. అంటే దీనికి ఏమేమి కారణాంకాలు వచ్చాయి? ఒకటి మరియు మూడు వచ్చాయి. అలాగే మనం నాలుగు తీసుకుంటే ఒక్క నాలుగు నాలుగు, రెండు రెళ్ళు నాలుగు, నాలుగు ఒకట్లు నాలుగు. అంటే మనకి ఏమేమి కారణాంకాలు వచ్చాయి? ఒకటి రెండు
నాలుగు వచ్చాయి. అలాగే మనం ఐదు తీసుకున్నాం అనుకోండి, ఒక ఐదు 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 ఒకట్లు ఐదు, దీనికి ఏమేమి కారణాంకాలు వచ్చాయి, ఒకటి మరియు ఐదు వచ్చాయి. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉండాలి. మనం ఫస్ట్ ఒకటి తీసుకున్నాం కదండి, ఒకటికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, ఓన్లీ వన్ ఉంది, అంటే ఒక్కటి మాత్రమే ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. రెండు తీసుకున్నాం అనుకోండి, రెండుకి ఏమున్నాయి, ఒకటి మరియు రెండు, అంటే ఎన్ని ఉన్నాయి, రెండు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సంయుక్త సంఖ్య అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఇక్కడ మూడు తీసుకుంటే రెండు కారణాంకాలే ఉన్నాయి, నాలుగు తీసుకుంటే మనకి మూడు కారణాంకాలు అనేవి ఉన్నాయి, అలాగే ఐదు తీసుకుంటే రెండు కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. అంటే మనం తీసుకున్న ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఈ ఐదు అంకెల్లో ఏది సంయుక్త సంఖ్య అవుతుంది, నాలుగు సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకు అవుతుంది, సంయుక్త సంఖ్య అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్న వాటిల్లో నాలుగుకి మాత్రమే మూడు కారణాంకాలు ఉన్నాయి, మిగతావన్నిటికీ కూడా రెండు కారణాంకాలు ఉన్నాయి, ఒకటికి ఒక కారణాంకం ఉంది. సో ఇక్కడ సంయుక్త సంఖ్య అనేది నాలుగు అవుతుంది. ప్రధాన సంఖ్యలు అంటే రెండు కారణాంకాలు ఉండాలి, సంయుక్త సంఖ్యలు అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నవి సంయుక్త సంఖ్యలు, రెండు కారణాంకాలు కలిగి ఉన్నవి ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పొచ్చండి, ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల గురించి, ఒకటి తప్ప ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. అంతే కదండి, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రధాన సంఖ్యలన్నింటికి రెండు కారణాంకాలు ఉంటాయి, ఇవి కానివన్నింటికి కూడా మనకి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. సో ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. కానీ ఇక్కడ ప్రధాన సంఖ్య ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, కానీ ఇది సంయుక్త సంఖ్య కూడా కాదు. ఇంకొక రూల్ ఏంటి, సంయుక్త సంఖ్యల్లో రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఇక్కడ ఒకటికి ఒకటి మాత్రమే కారణాంకం ఉంది, సో ఒకటి అనేది సంయుక్త సంఖ్య కాదు. ప్రధాన సంఖ్యలో మనకి ఎన్ని కారణాంకాలు ఉండాలండి, రెండు కారణాంకాలు ఉండాలి, ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకం కలిగి ఉండాలి. కానీ ఒకటికి ఒకటి మాత్రమే కారణాంకం ఉంది, సో ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇక్కడ ఒకటి కేవలము ఒకే ఒక కారణాంకం కలిగి ఉంది, సో ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇప్పుడు మనకి కనిష్ట ప్రధాన సంఖ్య ఏమవుతుందండి, కనిష్ట ప్రధాన సంఖ్య రెండు, కనిష్ట సంయుక్త సంఖ్య ఏమవుతుంది నాలుగు, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య అని అడుగుతున్నారండి. మన సంయుక్త సంఖ్యలు రాద్దాం, సంయుక్త సంఖ్యలు మనకి నాలుగు దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు ఇలా ఉంటాయి కదండి సంయుక్త సంఖ్యలు. అంటే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య అని అడుగుతున్నారు. అంటే బేసి సంఖ్య అంటే ఏంటి, రెండు చేత భాగించబడినవన్నీ కూడా బేసి సంఖ్యలు అవుతాయి. ఇక్కడ బేసి సంయుక్త సంఖ్య మనకి ఏం కనిపిస్తుంది, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య తొమ్మిది, అంటే కనిష్ట బేసి సంయుక్త సంఖ్య తొమ్మిది అవుతుంది. వీడియోలో మనం కారణాంకం అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే సంయుక్త సంఖ్యలు అంటే ఏంటో చెప్పుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.